సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా మీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో వాంఛతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కర శ్రోతను దీవించి నీ యొక్క ఆత్మ ద్వారా సంధించి ఆత్మలు ఐక్యపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల, రూబేన్ గారు, సౌమ్య, రవితేజ, సౌమ్య క్లినిక్ ప్రకాష్ నగర్, గాయత్రి హై స్కూల్ ఎదురుగా 50 అడుగుల రోడ్లు, విజయవాడ 15. కావున ప్రేక్షకులు, రవితేజ యొక్క ఉద్యోగం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. బీ రైట్, సరిగా జీవించుట అను భాగమును మనము ధ్యానిస్తున్నాం. ఇందులో పార్ట్ 2 రెండవ భాగముగా మరి మనము ఈరోజు రోమాపత్రిక 1:8-17 ధ్యానించుకోబోతున్నాం. గత వారం మనం సరిగా జీవించు అను అంశంలో పార్ట్ 1 1:1-7 అపోస్తుల్ని పరిచర్యను గురించి మనం ధ్యానించాం. ఏ విధంగా క్రీస్తు సువార్త కొరకు పిలువబడ్డాడు, మరి ఏ విధంగా ప్రత్యేకించబడ్డాడు, అపోస్తులనిగా ఎందుకు మరి ఆయన పిలువబడినాడు, ఎవరి కొరకు అపోస్తులనిగా ఆయన పిలువబడినాడు, అన్యజనుల కొరకు ఆయన అపోస్తులుగా పిలువబడినాడు అనే అంశాన్ని గురించి మనకు తెలియపరిచాడు. ఈరోజు మనము 8వ వచనం నుండి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరిచి అపోస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:8 నుండి చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండటం బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలైంది ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతేక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయాలు మీ వద్దకు రానుద్దేశించుతాయి, కానీ ఇది వరకు ఆటంకపరచబడితే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అసలు ఈ రోమాపత్రికను వ్రాయడానికి గల కారణాలని మనము ఒకసారి మరి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. గలతీయా కొరింతిలో జరిగినటువంటి సంభవాలే ఇక్కడ కూడా జరిగాయి. యెరూషలేములో యూదుల వలన కలిగినటువంటి ఆటంకాలే ఈ సంఘంలో కూడా కలిగాయి. అదేమిటంటే ప్రతి పట్టణములో కూడా యూదులు ఉన్నారు. నాటి దినాల్లో అక్కడ సమాజ మందిరాలు సునగోగుల పాఠశాలలో ఉన్నాయి, నడిపించబడుతున్నాయి. యూదులకు ఆరాధన క్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సబ్బాదు దినమందు వారు ఆరాధన క్రమాల్ని జరిపిస్తూ వచ్చారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ వచ్చారు. కనుక ఈ యూదులు అన్యజనుల్లో నుండి రక్షణ పొందుతున్న వారిని ఏమంటున్నారంటే, మీరు మొట్టమొదటిగా సున్నతి పొందాలి. ప్రోసలైట్స్ అనగా సున్నతి ద్వారా ఒక మతములోనికి చేర్చబడేవారిని ప్రోసలైట్స్ అన్నారు. కనుక ముందు మీరు సున్నతి పొందాలి, యూదా మతాన్ని స్వీకరించాలి, ఆ తర్వాతనే క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి, అప్పుడు మాత్రమే మీరు క్రైస్తవులు అవుతారు అని వీళ్ళు ఒక విభిన్నమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతి పట్టణంలో తీసుకొచ్చి క్రైస్తవులను అనగా అన్యజనుల్లో నుండి రక్షణ పొందుతున్న క్రైస్తవులను గలిబిలి చేశారు. అందుకు నిదర్శనంగా పౌలు ఈ పత్రికలను వ్రాయవలసి వచ్చింది. అదొక ప్రాముఖ్యమైన కారణంగా ఉందని మనము గుర్తించాలి. ఇప్పుడు మనము 8వ వచనంలోనికి వద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగై నేను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన లేని ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గురించి ఎడతేక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. పౌలు యొక్క జిజ్ఞాస లేదా ప్రగాఢమైన కోరిక ఏమిటంటే, రోమా పట్టణాన్ని దర్శించాలి, రోమాలో ఉన్న సంఘాన్ని దర్శించాలి, రోమాలో ఉన్న విశ్వాసులను దర్శించాలి, రోమాలో ఉన్న పరిశుద్ధులను చూడాలి అనేది పౌలు యొక్క ప్రగాఢమైన కోరికగా ఉంది. అందుచేత నేను అనేక పర్యాయములు మీ దగ్గరకు రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. అనేకసార్లు ఆటంకపరచబడ్డాను. కనుక ఈసారైనా నేను మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలుసుకోవాలని, మిమ్మల్ని సందర్శించాలని, మీతో సహవాసం చేయాలని, మిమ్మల్ని చూడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడైనా ఆటంకం కలగకుండా ఉండాలని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను. ఎడతేక మిమ్మల్ని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మరి ఇలాగ నేను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాను మిమ్మల్ని చూడాలని అనే విషయము ఒకవేళ ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఇందుకు సాక్షిగా ఉన్నాడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆ దేవుడు, నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడు ఇందుకు సాక్షిగా ఉన్నాడు అంటున్నాడు. మీరు స్థిరపరచబడవల్లని
అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులా అపేక్షించున్నాను. మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నాను అంటే, మిమ్మల్ని ఎందుకు చూడాలనుకుంటున్నాను అంటే, ఇతర పట్టణాలకు వెళ్ళి ఇతర సంఘాలు దర్శించి వారికి నేను ఇచ్చినటువంటి మరి ఆత్మవరము లేదా ఏదో ఒక కృపావరం మీకు కూడా ఇవ్వాలని అపేక్షిస్తున్నాను. కృపావరములు 9 అని మనం చూస్తున్నాం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, కృపావరములు 9. ఆ 9 చదివినప్పుడు మనకు కంగారు పడుతుంది. అమ్మో, ఈ 9 ఎలాగా వస్తాయి మనకి ఈ రోజుల్లో, ఇది సాధ్యమేనా అని చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ పౌలు ఉద్దేశం 9 వరాలు ఒక్కళ్ళకే ఉండాలనేది కానే కాదు. ఒక సంఘములో 100 మంది ఉన్నప్పుడు ఆ 100 మందిలో ఉన్నటువంటి కృపావరాల్లో ఒకళ్ళకి విశ్వాసము, ఒకళ్ళకి స్వస్థపరిచే వరము, ఒకళ్ళకి నానా విధమైన భాషలు, మరి ఒకరికి ఆ భాషలకు అర్థము చెప్పే శక్తి, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి బుద్ధివాక్యము, మరి ఒకరికి జ్ఞానవాక్యము, ఈలాగున ఈ స్వస్థపరిచే వరము, ఇవన్నీ కూడా మరి ఒక్కొక్కరికి దేవుడు తన యొక్క మరి అనుగ్రహం చొప్పున మరి ఆయన పంచి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందరికీ అన్ని వరాలు ఉండాలనేది అక్కడ లేదు. ఆ 9 వరాల్లో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉండాలి లేదా కలిగి ఉంటారు, కలిగి ఉండడానికి అవకాశము ఉన్నది అని మనము తెలుసుకోవాలి. 9 ఉన్నాయి, 9 మనం ఎలా సాధించగలము అని కంగారు పడిపోతారు. నో, ఆ 9 నీకే ఉండాలని ఎక్కడా లేదు. ఆ 9 ఒక్కటైనా ఉంటే చాలు అనేది దేవుని ఉద్దేశం. కనుక మరి మీకు కూడా ఒక కృపావరాన్ని నేను మరి ఇతరులకు ఇచ్చినట్లుగా, ఇతర సంఘాలకు నేను ఇచ్చినట్లుగా మరి మీకు కూడా ఒక కృపావరాన్ని ఇవ్వాలని ఆశతో అపేక్షిస్తూ ఉన్నాను. చూడండి, ఎఫెసు సంఘానికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని అడిగాడు, యవనస్తులు వచ్చారు, మీరు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. అయితే వాళ్ళు అన్నారు, మేము యోహాను ఇచ్చినటువంటి మారు మనసు విషయమైన బాప్తీసం పొందాము అన్నారు. ఇంకోటి ఏమన్నారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు మరలా వారికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇచ్చిన తర్వాత వారి మీద చేతులుంచగా వారందరూ ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. అలాగ పౌలు వెళ్ళేటువంటి ప్రతి సంఘములో కూడా ఏదో ఒక కృపావరాన్ని వారికి ఇచ్చాడు. అలాగే రోమీలకు కూడా, రోమాలో ఉన్న దేవుని సంఘానికి కూడా ఏదైనా ఒక కృపావరాన్ని ఇవ్వాలని ఈయన ఆశపడుతున్నాడు, అపేక్షిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. సహోదరులారా, నేను ఇతరులైన అన్య జనులతో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవల్లని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని కానీ ఇది వరకు ఆటంకపరచబడితేని, ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. ఒకటి కృపావరము, 2 ఫలము అంటున్నాడు. ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, కృపావరములు, ఆత్మవరములు, ఆత్మఫలములు అంటాం. గలతీ పత్రిక 5:24 ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములన్నీ అవి కూడా 9. ఏమిటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, ఇవన్నీ కూడా ఆత్మఫలాల కింద వస్తాయి. ఒక సంఘములో కొంతమందికి ఆత్మవరాలు ఉంటే మరి కొంతమందికి ఆత్మఫలాలు ఉండాలి అనేది పౌలు యొక్క ఆకాంక్ష ఉద్దేశం. రెండు ఉండాలి, ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మవరములు, ఆత్మఫలములు, ఇవి రెండు. కొంతమందికి కృపావరములు ఉంటాయి, కొంతమందికి ఆత్మఫలములు ఉంటాయి. కనుక ఆ ఫలములేవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేవి. ఈ తొమ్మిది కూడా, ఈ తొమ్మిది ఫలములు కూడా ఒకరికే ఉండాలనేది లేనే లేదు. కొంతమందికి విశ్వాసం ఉండొచ్చు, కొంతమందికి ప్రేమ ఉండొచ్చు, కొంతమందికి సంతోషం ఉండొచ్చు, కొంతమందికి సమాధానం ఉండొచ్చు, కొంతమందికి దీర్ఘశాంతం ఉండొచ్చు, కొంతమందికి దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, వీటిలో ఏదైనా ఉండవచ్చు. మోషే మిక్కిలి సాత్వికుడు, అది మోషే యొక్క ఫలము. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు విశ్వాసులకు తండ్రి, విశ్వాసము అతనికి దేవుడిచ్చిన ఫలము. అలాగే బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము, మరికొందరికి ఫలములను దేవుడు ఇచ్చాడు అని మనము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తూ ఉన్నాము. కనుక ఈ రెండు మీకు ఇవ్వాలి నేను. ఒకటి కృపావరమును ఇవ్వాలి, రెండు ఆత్మఫలమును కూడా ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను, అపేక్షిస్తున్నాను. అనేక పర్యాయాలు మీ దగ్గరికి రావాలని ఉద్దేశించాను, కానీ ఆటంకపరచబడ్డాను. చూసారా, రెండుసార్లు చెప్పాడు ఆటంకపరచబడ్డాను, ఆటంకపరచబడ్డాను. కనుక పౌలు సువార్తలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయని మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో అతడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? అతడు ముందు మాసిదోనియాకు వెళ్ళాలనుకున్నాడు. కానీ మరి దేవుని ఆత్మ వారిని ఆటంకపరిచి వారిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఫిలిప్పీకి తీసుకెళ్ళాడు. ఫిలిప్పీలో దేవుని కార్యం జరిగింది. అయితే కొన్ని అవమానాలు ఎదురయ్యాయి, కొన్ని హింసలు, ఉపద్రవాలు, కొన్ని శ్రమలు ఎదురయ్యాయి. వాటిని వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు. సువార్త అనేది పూలపాలం కానే కాదు, ద వే ఆఫ్ ద క్రాస్ ఈజ్ ద వే ఆఫ్ ది నెయిల్స్ అన్నాడు. క్రీస్తు మార్గము సిలువ మార్గము, ముళ్ళ మార్గము. కనుక సిలువ మార్గం అనేది అంత ఈజీగా ఉండదు. సువార్తలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఈడ్చివేయబడ్డారు. ఈ కొనియా, లుస్త్రా, దెర్బేలో పౌలను ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళి ఊరవతలు పారేశారు. చచ్చిపోయాడు అనుకొని రాళ్ళు పెట్టి కొట్టి వదిలేశారు. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయినా మళ్ళీ ఆయన ప్రయాణం ఆగట్లా. అక్కడ నుండి ఆయన వేరే పట్టణానికి వెళ్ళిపోయాడు. అరే ఇక్కడ దెబ్బలు తిన్నాను, ఇక ఇంతటితో వెనక్కి తిరిగిపోవటం మంచిది, సువార్త లేదు, గివార్త లేదు అనుకోలే. సువార్తలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. యేసుప్రభునాడు, అభ్యంతరములు కలగక మానవు ఎవని వలన కలుగునో వాడికి శ్రమ అన్నాడు. అయితే పౌలు, మీకు ఒక కృపావరం ఇవ్వాలనుకుంటున్నాను, మీకు ఒక ఆత్మఫలము మీకు ఇవ్వాలనుకుంటున్నాను. గ్రీసు దేశస్తులకును, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. రుణస్థుడు అంటే ఇక్కడ ముందు మనకు రెండు మాటలు ఇందులో మనకు కనబడతాయి. మరి రుణస్థుడు అంటే ఓథెలిటీస్ అని ఉంది గ్రీకులో. అంటే మరి ఇది ఎక్కువగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి చెందుతుంది. ఒక
పోస్ట్ మ్యాను ఒక ఉత్తరాన్ని ఒక లెటర్ తీసుకున్నప్పుడు అది కలెక్ట్ చేసుకొని మరి ఏ అడ్రస్కి అయితే అది పంపబడిందో ఆ అడ్రస్కి అతను చేర్చాలి. చేర్చవలసిన బాధ్యత అతని మీద ఉన్నది. దానికి అతడు రుణస్థుడు. ఇక్కడ పౌలు సువార్తను నేను అందించడం, ప్రకటించటం, వెల్లడిపరచటం అనేది గ్రీకులకు, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుణ్ణి, నాకు మీద బాధ్యత ఉంది, నేను తప్పనిసరిగా వాళ్ళకి ఈ వాక్యాన్ని అందించాలి అంటున్నాడు. ఆ బాధ్యతను నాకు యేసుప్రభు అప్పగించాడు అంటున్నాడు. తర్వాత నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. నేను రుణస్థుణ్ణి. ఎవరెవరికి? గ్రీసు దేశస్థులకి, గ్రీసు దేశస్థులు కాని వారికి అంటే యూదులకు, అలాగే రోమీలకు, జ్ఞానులకు, మూఢులకు, జ్ఞానము లేని వారికి, అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు నేను రుణస్థుణ్ణి. అలాగే రోమాలో ఉన్న మీకును సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. చూడండి 16-17 వచనాలు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఇవాళ అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏమున్నది? రక్షణ ఉన్నది. రక్షణలో ఏమున్నది? మొట్టమొదటిది సువార్తను ప్రకటించినప్పుడు యేసు ప్రభువు ప్రకటించిన, అపోస్తులు ప్రకటించిన, మరి ఎవరు ప్రకటించిన, అక్కడ మూడు కార్యాలు జరిగాయి. సాధారణంగా ఏమేం జరిగాయి? పాపులు రక్షణ పొందారు, మారుమనసు పొందారు. రెండు, రోగులు స్వస్థపరచబడ్డారు. మూడు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఈ మూడు సహజంగా జరిగాయి. కానీ ఇక్కడ పౌలు మరి ఏం జరుగుతుందన్నాడు? భౌతిక అస్వస్థత నుండి రక్షణ కలుగుద్ది. ఈ రక్షణ మరి ఎన్ని విధాలు అంటున్నాడు? 7 విధములు. ఈ రక్షణ సువార్త ద్వారా, సువార్తను ప్రకటించడం ద్వారా వచ్చేటువంటి రక్షణ 7 విధములు. ఈ 7 విధాలు ఏంటి? భౌతికమైన అస్వస్థత నుండి నీకు రక్షణ. ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడు, ఏ క్యాన్సరో, ఇంకా ఆయన వెళ్ళిపోతాడు రేపో మోపు అంటారు, లేకపోతే కుదరని వ్యాధి ఏదో ఒకటి వచ్చింది, ఏ డయాలసిస్ జరుగుతుంది, రేపో మోపు వెళ్ళిపోతాడంట, ఏ కిడ్నీయో పోయింది, మొన్న అతను కిడ్నీ అమ్ముకున్నారంట, ఏ కిడ్నీ పోయింది, ఇంకా అతను బతకడు, డయాలసిస్ జరుగుతుంది, కొన ఊపిరిలో ఉన్నాడు. దారి నుండి దేవుడు నీకు రక్షణ కలిగిస్తాడు. మత్తయి 9:21, అలాగే లూకా 8:36. ప్రమాదము నుండి రక్షణ. మనము ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం, లేదా ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నాం, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, లేదా ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాం. ఆ రైల్లో నుండి మనము సురక్షిత ప్రాంతానికి, గమ్యస్థానానికి చేరేలోపు ఏదైనా జరగవచ్చు. మనల్ని సేఫ్గా తీసుకెళ్లేవాడు ఆయనే. కనుక ఆ ప్రమాదము నుండి మనల్ని తప్పించేవాడు ఆయన. మొన్న చూడ నేపాల్లో కాఠ్మండ్ నుండి ఒక ఫ్లైట్ బయలుదేరింది. పడమరకి వెళ్ళినటువంటి ఫ్లైట్, వెళ్ళవలసిన ఫ్లైటు తూర్పుకు తిరిగింది, క్రాష్ అయిపోయింది, అక్కడికక్కడే 20 మంది చచ్చిపోయారు. ఆ పైలట్ ఎలాగో తప్పించుకున్నాడు. ఎంతసేపు? కనుక ఆ ప్రమాదం నుండి రక్షణ. మత్తయి 8:25-14. ఆత్మ ప్రమాదములో రక్షణ. సాతానుడు ఒకడు ఉన్నాడు, దొంగిలించేవాడు. వాడు ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుచున్నాడు. కనుక వాడు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. కనుక అందులో నీకు రక్షణ. చెడగొట్టే వారి నుండి రక్షణ. అపొస్తలుల గారు 2:40. నీ యొక్క రక్షణను పోగొట్టుకునకుండా కాపాడబడ్డా. మత్తయి 18
11 లోక 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. పాపము నుండి రక్షణ Matthew 1:21 తన ప్రజలను వారి పాపము ఆయనే రక్షించడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని Matthew 1:21 యేసు అనే పేరుకు రక్షకుడు. ఎలా రక్షకుడు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. దేవుని జీవ గ్రంథము నుండి రక్షణ, యుగాంత సంబంధమైన రక్షణ. Romans 5:8 Romans 13:11 నీతిమంతులుగా తీర్చబడుట. డెకోనిన్ అనే మాటకు నీతిమంతులుగా ఇక్కడ ఏమనుందంటే, ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. డెకోనియస్ మానవులు నీతిమంతులుగా తీర్చబడుట. ఈ గ్రంథం యొక్క ముఖ్య మూల పదం ఏంటంటే నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు అనే పదము 60 గ్రంథంలో వ్రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైన పరలోక తండ్రి, మీ దయగల పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వెల్లడిపరచబడిన లేఖనాల్ని బిడ్డల హృదయాల్లో భద్రపరిచి నీ రాజ్య నాయన వారసులుగా తీర్చి సిద్ధపరచుమని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి వర్ధల చేయమని, కుమారుడు అయా ఉద్యోగం పొందడానికి సహాయం చేయమని, ఏ మానవులని ప్రియ కుమారుడైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్న సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించి, ఇంతవరకు ఆయన వాక్యమును విని, ఇంతవరకు ఆయన మాటలు హృదయంలో చేర్చుకున్న ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు స్పాన్సర్ చేసిన మెడలకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తుల సర్వం నాశనం యేసు నామునికే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.